యుఈఈ ఓమెన్ వేదికగా అక్టోబర్ పదిహేడు నుంచి నవంబర్ పద్నాలుగు వరకు జరగనున్న టీ ట్వంటీ వరల్డ్ కప్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఒత్తిడి తగ్గే మార్గాన్ని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ అయిన బ్రెట్లీ సూచించాడు టీ ట్వంటీ కెప్టెన్గా విరాట్ కోహ్లీకి ఇదే చివరి టోర్నీ కాగా అతను తన సహజ శైలిలో ఆడాల్సిన బాధ్యత టీంపై ఉందని బ్రెట్లీ చెప్పుకొచ్చాడు అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి సీజన్లో టాప్ స్కోరర్గా నిలిచిన కేఎల్ రాహుల్ అదే ఫామ్ని టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా కొనసాగిస్తే అది అద్భుతంగా ఫలితం వస్తుందని అన్నాడు అంతేకాకుండా ఒకవేళ కనుక ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి ఫామ్ని కనుక కేఎల్ రాహుల్ టీ ట్వంటీ కప్ లో గనక కనబరిస్తే ఖచ్చితంగా విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఐసీసీ ట్రోఫీని అందుకుంటాడు అంటూ ఫాస్ట్ బౌలర్ బ్రెట్లీ పేర్కొన్నాడు అసలు ఇంతకీ బ్రెట్లీ ఏమన్నాడంటే ఐపీఎల్ సీజన్లో కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించాడు టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా అతను టీమిండియా బ్యాటింగ్కి మూల స్తంభంగా నిలిచే అవకాశం ఉంది కాబట్టి మిగిలిన ఆటగాళ్లు అందరూ అతని చుట్టూ ఇన్నింగ్స్ నిర్మించగలిగితే కెప్టెన్ విరాట్ కోహ్లీ పైన ఒత్తిడి తగ్గుతుంది రాహుల్ నిలకలగా ఆడితే ఇక కోహ్లీ కూడా తన సహజ శైలిలో స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుంది ఇక టీ ట్వంటీలో కెప్టెన్ గా కోహ్లీకి ఇదే చివరి టోర్నీ కాబట్టి గొప్పగా ముగించాలని అతను కోరుకుంటూ ఉంటాడు అందుకనే ఇదే కరెక్ట్ మార్గమని నాకు అనిపిస్తోంది అంటూ బ్రెట్లీ చెప్పుకొచ్చాడు మరొక వైపు గత కొద్ది కాలంగా కేఎల్ రాహుల్ అటు టెస్ట్ క్రికెట్లోను డే ఇంటర్నేషనల్లోనూ టీ ట్వంటీలోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న కారణంగా ఇప్పుడు కేఎల్ రాహుల్కు ముందుగా తన ఒక అంటే తను ఆడే పొజిషన్ని కొద్దిగా ముందుకు ప్రమోట్ చేయాలి అన్న ఆలోచనలో బీసీసీఏ ఉంది నిజం చెప్పాలంటే కేఎల్ రాహుల్ అత్యంత కీలకమైన ఆటగాడిగా ఇప్పుడు మారిపోయాడు ఎందుకనంటే ఏ స్థానంలో పంపించినా కేఎల్ రాహుల్ దుమ్ము దురిపేస్తాడు అందుకనే ఇప్పుడు కేఎల్ రాహుల్ ఆ మన జట్టుకే ఒక మూల స్తంభంగా మారాడు రోహిత్ శర్మ తర్వాత ఓపెనర్గా కేఎల్ రాహుల్ బ్యాట్ తిప్పగలడు అలాగే ఆల్రౌండర్ ముందు కూడా అంటే చివర్లో మిడిల్ ఆర్డర్లో కూడా రాగలడు ఎప్పుడు వచ్చినా కూడా తన స్ట్రైక్ రొటేట్ చేయగలడు అద్భుతంగా పరుగులు రాబట్టగలడు కాబట్టి కేఎల్ రాహుల్ మీద ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించబోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి